అత్తగారు రాస్తున్నారు విజయవాడ నుంచి అనంత పద్మనాభ చతుర్దశి విశిష్టత ఏమిటి అని విడి సందేహం ఆ పదమే ఎంత అద్భుతమైనది కదా అనంతుడు అంతటా ఉండేవాడు అంతము లేనివాడు అంతటా వ్యాపించినవాడు అని అర్థం పద్మనాభుడు పద్మము నాభిలో కలవాడు శ్రీమన్నారాయణుడు సృష్టి ఆదిలో జలములో నుంచి ఉద్భవించిన స్వరూపం శ్రీమన్నారాయణుడు బ్రహ్మనాభీకవల సంభూతుడు అన్న రూపంలో మనం చెప్పుకుంటే శ్రీమన్నారాయణ నాభీకవల సంభూతుడు ఈ బ్రహ్మదేవుడు బ్రహ్మనాభము ఆయన జ్ఞానము అందులో నుంచి ప్రభవించినవే ఈ 14 లోకాలన్నీ కూడా అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం అంటే ఈ లోకాలకు సంబంధించినటువంటి ఒక జ్ఞానాన్ని చిత్ శక్తిని ప్రాణశక్తిని స్తోత్రం చేయడం దానికే చైతన్యము అని పేరు నాభి కమల సంభూతస్య అని మనకు స్తోత్ర పాఠాలు ఇలా చెబుతారు 7 7 14 లోకాలు అనంతుడు ఎవరు అన్న ప్రశ్నను ఈ వ్రత కథలో కౌండిన్యుడు అనే వ్యక్తి వేస్తాడు తన ఇల్లాలు సుశీల శీల లీల వేరు వేరు పురాణాలలో వేరు వేరు పేర్లతో ఈ పేరు చెప్పకపోవచ్చు కాక కౌండిన్యుడు బాగా డబ్బు వచ్చిన తర్వాత అనంతుడు ఎవరు అంటూ ధిక్కరిస్తాడు సమాధానం చెప్పేలోగానే ఏమిటి నీ మొహం అనంతుడు అంటాడు తోరాన్ని తీసి పారవేస్తాడా కౌండిన్యుడు అనంతుడు ఎవరు ఈ ప్రశ్న వేసుకుంటే జలానికి ఆకాశానికి పృథివికి తేజస్సుకు జ్యోతిష్లకు ఐదింటికి సంబంధించిన స్వరూపము ఈ అనంతుడి స్వరూపము అని చెప్పాలి ఆకాశస్య అధిపో విష్ణువు అనంతుడు అంటే శ్రీమన్నారాయణమూర్తి జలము నీరు అపహ ఆపో నారాయితి ప్రోక్తాహ నారము అంటే నీళ్ళే అంటే నారాయణుడు నీళ్ళలో ఉండే ప్రాణశక్తి విశ్వమంతా వ్యాపించిన ప్రాణశక్తిని అర్చించే నిమిత్తమే సనాతన ధర్మం పద్మపురాణము అన్న పురాణం ద్వారా మనకు అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని ఇలా ఆచరించండి అంటూ బోధించింది ఈ వ్రతం పద్మపురాణంలో ఉంది ఈ వ్రతాచరణ విధానం ఏమిటి వ్రతం అంటే ఏమిటి అంటే మట్టుకు శ్రీమన్నారాయణుడిని 14 అన్న సంఖ్యతో పూజించడమే